చాలామందికి రక్తనాళాల్లో కల్మషాలు చేర్చుకొని సెల్యులైటిస్, వాస్కులైటిస్, వారికోస్ వీన్స్ ఇవన్నీ ఎక్కువగా చిన్నపిల్లలకు కూడా సంక్రమిస్తున్నాయి రోగాలు. దానికి మీరు రక్తం పట్టీలో రక్తం అని శుద్ధం చేసుకునేది, కానీ ఈఎస్ఆర్ అని ఇంకొకటి ఉంది, ఆ రెండు పట్టీల్లో ఏది వాడినా కానీ సరిపోతూ వస్తుంది. ముఖ్యంగా మీరు అరికలు ఎక్కువగా వాడాలి, అరికల ఆహారం 2-3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఈ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఈ పెద్ద పెద్ద వాళ్ళకి, ముసలి వాళ్ళకి రావాల్సిన రోగాలు చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాయని ఈ దీనివల్ల తెలుస్తుంది. అంత దౌర్భాగ్యం అయింది మనకి. నిద్రలేమి పుస్తకంలో రాశాము, నిద్రలేమికి ముఖ్యంగా మీరు వాడాల్సింది చీకటి గదిలో నిద్రపోవటం, లైట్లు ఉండకూడదు. దేవుడు రాత్రి ఇచ్చింది నిద్రపోయేదానికి, చిమ్మ చీకటి చేసుకొని నిద్రపోతే నిద్ర బాగా వస్తుంది. దానికి తోడు అతి ముఖ్యమైన విషయం, ఉదయం సాయంకాలం ఆ కాషాయ రంగు కిరణాలని చూడటం మొదలుపెట్టండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. నిద్ర లేదు, మానసికంగా టెన్షన్ ఉండే వాళ్ళందరికీ ఆ 7 నిమిషాలు ఉదయం, 7 నిమిషాలు సాయంకాలం ఆ సూర్యుని చూస్తూ ధ్యానం చేస్తే చాలు, మీకు చాలా మంచి జరగటం మొదలు పెడుతుంది. దానికి తోడు అరటి పండు, సేంద్రియంగా పెంచిన అరటి పండు. డాక్టర్ ఖాద్ర చెప్పాడని మీరు బజార్లో దొరికే అరటి పండు తీసుకొని కషాయం చేసుకొని తాగితే రోగం ఎక్కువ అవుతుంది. సేంద్రియంగా కెమికల్స్ వేయకుండా పెంచిన అరటి పండును తోలుతో సమేతం రౌండ్గా కట్ చేసి ఒక 10 నిమిషాలు బాగా మరగబెట్టి ఆ నీళ్లను వంచుకొని గోరువెచ్చగా అయిన తర్వాత రోజు రాత్రి పడుకునే ముందు ఒక లోటా తాగండి, 4-5 రోజుల్లో నిద్ర బాగా పడుతుంది. అలాగే మీరు ఒక 4-5 వారాలు ఆ అరటిపండు కషాయం, తర్వాత రెగ్యులర్గా పసుపు కషాయం చాలా మంచిది నిద్రలేమి వాళ్ళకి. పసుపు, అతిబల, ప్యాషన్ ఫ్రూట్ అని జ్యూస్ ఫ్రూట్ అని ఉంది, దాని కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దానికి తోడు ఇంకా ఒక ముఖ్యమైన విషయం, నిద్రలేమి మానసిక ఒత్తిడులు ఉండేవాళ్ళు రోజు 2 గంటలు వాక్ చేయండి. 2 గంటలు నిదానంగా వాక్ చేసి, అద్భుతమైన పార్కులు ఉన్నాయి మీకు ఇక్కడేమో, ఊరికి అలా తిరుగుతూ ఉండండి, చాలా అద్భుతంగా ఉంది. మీ దీని పేరు ఏం పేరు సార్? సహారా ఎస్టేట్. అంటే బయట ఉన్న ప్రపంచం కంటే మీరు కొద్దిగా సుందరంగా హ్యాపీగా ఉన్నారు. సో ఈ ప్రకృతిని ఆస్వాదించండి, రోజు నడవండి, గంటసేపు నడిపితే మంచి నిద్ర వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.